మీకోసం ఈరోజు మంచి బంగాళదుంప వంకాయ కలిపి పకోడీ చేస్తున్నాను. మరో పకోడీ సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ పకోడీ కోసం ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి, ఎప్పుడు ఒకేలా కాదు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉల్లిపాయలు 2, పొటాటో, వంకాయ, పచ్చిమిర్చి ఇవి తీసేసుకొని నేను చేస్తున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయన్నమాట. ఇంకా బంగాళదుంపని పీల్ చేసేసుకొని కడిగి నీట్గా దాన్ని ఇలా తురుము పట్టేసుకుంటున్నాను. తురుము పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అన్ని పొడవుగానే కట్ చేసేసుకుంటున్నాను. వంకాయలని కూడా పొడవు పొడవుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి ఇంకా అన్నీ ఒకేలా ఉంటే మన రెసిపీ కూడా బాగా వస్తుందని చెప్పి అన్నీ నిలువుగానే కట్ చేశాను. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడరు, వాము, కరివేపాకు, శనగపిండి సరిపోతుంది మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ, బంగాళదుంప తురుము వేసేసుకొని నీట్గా దానిలో ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఉప్పు 1 స్పూన్ అంత, మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ ఇంకొంచెం వేసాను, లాస్ట్లో వేసుకుందాము సరిపోకపోతే టేస్ట్ చూసి. వాము 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు నేను డైరెక్ట్గానే వేసాను, పసుపు 1/2 స్పూను. మీరు కావాలంటే కట్ చేసి వేసుకోండి కరివేపాకు. ఇంకా 1/2 స్పూన్ కారం అన్నమాట వేసుకొని ఇవన్నీ కాస్త మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. 1/2 స్పూన్ ధనియా పౌడరు వేసుకొని ముందుగా వీటన్నిటినీ ఉప్పు కారాలు పట్టేలాగా కలుపుకుందాము నీట్గా. అలా కలుపుకుంటే ఈవెన్గా కలిసిపోతాయి. శనగపిండి 1 కప్ అంత తీసుకున్నాను. శనగపిండి 1 కప్ అంత తీసుకున్నాను. తీసుకొని అది కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వాటర్ అవసరమైతే కలుపుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఏం పట్టవు, ఊరికే జల్లినట్టు కలుపుకోండి. పిండిని ఇలా తడిపెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఇలా కలుపుకోండి, మరీ లూజ్గా కలపద్దు, మన పకోడీ క్రిస్పీగా రాదన్నమాట. ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని పకోడీ పిండిని ఇలా కలుపుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక ముక్క వేసి చూసుకుందాము. ఇంకా హీట్ అవ్వలేదు, అది వేసిన వెంటనే పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్టు అన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక మన పకోడీని కొద్ది కొద్దిగా పొడి పొడిగా వేసుకుందాము. విడివిడిగా విడివిడిగా అలా వేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యి పకోడీ క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. పచ్చిమిర్చి బ్రింజాలు తగులుతూ నోటికి సూపర్గా ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నాకైతే చాలా ఇష్టము. ఇలా వాటితో పాటు పచ్చిమిర్చి కొరుక్కొని తింటే ఆ స్పైసీకి పకోడీ మాత్రం అద్దిరిపోతుంది. ఎప్పుడు ఒకేలాంటి పకోడీ తిన్న వాళ్ళకి ఇది కాస్త డిఫరెంట్గా భలే ఉంటుంది. ట్రై చేయండి, ఈజీగా ట్రై చేసే స్నాక్ అన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. మేము ఒక దగ్గర మీల్స్ చేసామన్నమాట, అక్కడ ఈ పకోడీ ఇచ్చారు. నేను వాళ్ళు వంకాయ ఒక్కటే వేస్ట్ చేశారు, నేను దాంతోపాటు బంగాళదుంప కూడా వేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేశాను అన్నమాట. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే కదా మనం ముందుకెళ్ళగలిగేది. ఇంకా చూడండి, పకోడీ ఈ కలర్ వస్తే సరిపోతుంది. వచ్చేసాయి గోల్డెన్ బ్రౌన్ కలరు, పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన పకోడీ కూడా వేసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా దగ్గరే ఉండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటాయి. మన టేస్టీ టేస్టీ వంకాయ బంగాళదుంప పకోడీ రెడీ అయిపోయినట్టే. నచ్చిందా, తినాలనుందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం లేవు కాబట్టి, ఇంట్లో ఉండేవేవే కాబట్టి మీరు చక్కగా చేసుకొని తినగలిగేలా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి పకోడీ బాగా వచ్చింది, క్రిస్పీగా భలే ఉంది. నేను పప్పుచారులోకి సైడ్ డిష్గా చేసుకున్నాను, సూపర్ యమ్మీగా ఉంది. ఇదిగోండి కట్ చేసి చూపిస్తున్నాను. అసలు ఆ ఉల్లిపాయ వేస్తే దాని టేస్టే మారిపోతుంది కదా. దాంతోపాటు ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.